మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలో దౌల్తాబాద్ రోడ్లోని వినాయక నగర్ వెంచర్లో భూమి ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు ప్రారంభించామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నగర్ వెంచర్కి ఎలాంటి అనుమతులు పొందకుండా ప్లాట్లు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయకూడదని తాను మున్సిపల్ ఆఫీస్ నుంచి తెలిపామన్నారు. వినాయక నగర్ వెంచర్కి ఎలాంటి అనుమతులు లేవని ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వారే దాన్ని సరిచూసుకోవాలన్నారు. వెంచర్ ప్లాట్లు కొనేవారు డీటీసీపీ అనుమతులు ఉంటేనే కొనుగోలు చేయాలని రామయంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ సూచించారు. జిల్లా కలెక్టర్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి కూడా వాళ్ళు మేదాల ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తే మా రికార్డు పరిశీలించగా ఇక్కడ ఎలాంటి ఆ వెంచర్ కు లేఅవుట్ అప్పులు లేనట్లు తెలియదు. అందులో భాగంగా ఇంకోటి 10% గిఫ్ట్ ఏదైతే ఇవ్వాలో మాకు రిజిస్ట్రేషన్ కూడా కానట్లు మా రికార్డు చెప్తుంది. కాబట్టి ఇక ముందు ఎవరైనా వినాయక నగర్ వెంచర్ కొనాలనుకున్న వారు ఈ ఏదైతే డీటీసీపీ అప్రూవల్ లేఅవుట్ ఉందా లేదా అని పరిశీలించుకొని కొనవాలి. ఏదైనా కొన్న పక్షాల్లో ఇక ముందు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు, మీరే ఆ సమస్యలకు బాధ్యతలు అవుతారు. కాబట్టి కొనే ముందు ఇవన్నీ పరిశీలించుకోవాలని పట్టణ ప్రజలకు రామపేట ప్రజల ప్రజలకు అందరూ తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా మేము కూడా రిజిస్టర్ ఆఫీస్ కూడా లేఖ కూడా రాసినాము. వినాయక నగర్ వెంచర్ లో రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందిగా తెలుపుతుంది. ఎందుకంటే మాకు ఫిర్యాదు అందున ఇక లేఅవుట్ అప్రూవల్ అయినందున ఈ లెటర్ రాయవలసి వచ్చింది. పూర్తి వివరాలు ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ ప్రకటన పత్రికా మీడియా ద్వారా మీకు తెలియజేస్తామని కోరుతున్నాను.